లవణ గుణాత్మక విశ్లేషణ ఒక క్యాటయాన్ ఒక ఆనయాన్ మాత్రమే గల లవణాలను సామాన్య లవణాలు అంటామని మనకు తెలుసు అయితే ఈ ప్రయోగంలో మనకు ఇవ్వబడిన ఒక సామాన్య లవణంలో గల ఆనయాన్ మరియు క్యాటయాన్లను కనుగొని తద్వారా ఆ లవణం ఏమిటో మనం గుర్తించాల్సి ఉంటుంది దీనికి మనం ఒక క్రమ పద్ధతిని అనుసరిస్తూ పరీక్షలు చేయాలి మరి అవేంటో చూద్దామా ప్రాథమిక పరీక్షలు ఆనయాన్ గుర్తించి నిర్ధారించు పరీక్షలు క్యాటయాన్ గుర్తించి నిర్ధారించు పరీక్షలు మరియు లవణం రిపోర్టు తెలపడం అయితే ప్రయోగం మొదలుపెట్టే ముందు కావలసిన పరికరాలు రసాయనాలు చూద్దాం పరీక్షనాళికలు పరీక్షనాళిక స్టాండ్ పరీక్షణాలిక హోల్డర్ గాజుకడ్డీ వాచ్ గ్లాస్ స్పాట్యులా డ్రాపర్స్ జ్వాలకం మరియు రసాయనాలు ఇక ప్రాథమిక పరీక్షలు పెడతాం మనం నాలుగు పరిశీలనలను చేస్తాం అవి లవణం రంగు స్థితి ద్రావణీయత మరియు వేడిచేయు పరీక్ష మొదట వాచ్గ్లాస్లోని లవణం యొక్క రంగును పరిశీలించండి తెల్లగా ఉంది కదా దీనినే పట్టికలో రాసుకుందాం లవణం రంగు తెలుపు తరువాత లవణాన్ని ముట్టి చూడండి గరుపుగా ఉంది కదా అంటే లవణం స్ఫటికాకృతిని కలిగి ఉందని అర్థం దీనిని కూడా నోట్ చేసుకుందాం భౌతిక స్థితి స్ఫటికం ఇప్పుడు లవణం యొక్క ద్రావణీయతను కనుక్కోవాలి ఇందుకు మనం స్పాత్యులాతో కొంత లవణాన్ని ఒక పరీక్షణాలికలోకి తీసుకొని కొంత నీరు కలుపుదాం పరీక్షణాలికను బాగా కుదిపి చూడండి లవణం కరికి స్పష్టమైన ద్రావణం ఏర్పడింది కదా అంటే మన లవణం చల్లని స్వేదన జలంలో కరిగింది దీనినే మనం నోట్ చేసుకుందాం ద్రావణీయత చల్లని స్వేదన జలంలో కరిగింది తర్వాత వేడిచేయు పరీక్ష కొంత లవణాన్ని ఒక స్పాట్యులాతో పొడి పరీక్షణాలికలోకి తీసుకుని జ్వాలలో వేడి చేద్దాం దీనికి పరీక్షణాలికను జ్వాలపై ఏటవాలుగా పెట్టి దాని ద్వారం ఎవరివైపు ఉండకుండా చూసుకోవాలి ఇక మనం లవణాన్ని బాగా వేడి చేశాం కదా చూడండి ఏం జరిగింది చక్కని చేగురు రంగు వాయువులు వెలువడుతున్నాయి దీనిని బట్టి మనం లవణంలో నైట్రేట్ అయాన్ ఉండవచ్చని గుర్తించవచ్చు దీనినే నోట్ చేసుకుందాం వేడిచేయుట జేగురు రంగుగల వాయువులు వెలువడినాయి కనుక నైట్రేట్ అయాన్ అయి ఉండవచ్చు ప్రాథమిక పరీక్షలు నాలుగు అయిపోయాయి కదా ఇప్పుడు కాగితాన్ని ఇలా మూడు భాగాలుగా చేసుకుని ప్రయోగం పరిశీలన అనుమితి అని పైన రాసుకొని సిద్ధంగా ఉంచుకుందాం ఇక తదుపరి పరీక్షలు మొదలుపెడదాం ఇప్పుడు మనం చేయాల్సినవి ఆనయాన్ పరీక్షలు మరి ఆనయాన్ గుర్తింపు పరీక్షలు మొదలుపెడదామా మొదటి పరీక్ష సజల హెచ్సిఎల్తో చర్య కొద్ది లవణాన్ని ఇలా స్పాచులాతో పరీక్ష నాలికలోకి తీసుకుని దీనికి కొంత హైడ్రోక్లోరిక్ ఆమ్లంను కలుపుదాం గమనించండి బుసబుసమని పొంగుతూ ఏవైనా రంగులేని వాయువులు వెలువడుతున్నాయా లేదు కదా అంటే మన లవణంలో కార్బనేట్ అయాన్ లేదన్నమాట ఈ విషయాన్నే పట్టికలో ఇలా రాసుకుందాం ఆనయాన్ విశ్లేషణ ప్రయోగం సజల హెచ్సిఎల్తో చర్య కొద్ది లవణానికి కొన్ని చుక్కల సజల సజలహెచ్సిఎల్ కలిపితిని పరిశీలన బుసబుసమని పొంగుతూ రంగులేని వాయువులు వెలువడలేదు అనుమితి కార్బనేట్ అయాన్ లేదు ఇక రెండవ పరీక్ష గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య కొద్ది లవణాన్ని ఒక పొడి పరీక్షణాలికలోకి స్పాత్యులా సహాయంతో ఇలా తీసుకుందాం దీనికి డ్రాపర్ని ఉపయోగిస్తూ ఇలా కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కలుపుదాం చూడండి గాటైన వాసనగల వాయువులుగాని వాయువులు వాయువులుగాని వెలువడుతున్నాయా లేదు కదా అంటే మనకిచ్చిన లవణంలో క్లోరైడ్ అయాన్ మరియు బ్రోమైడ్ అయాన్ కూడా లేవని అర్థం దీనినే ఇలా రాసుకుందాం ప్రయోగం గాఢ గాఢహెచ్ఎస్ఓఫోర్తో చర్య కొద్ది లవణానికి చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపితిని పరిశీలన గాటైన వాసనగల వాయువులుగాని జేగురు రంగు వాయువులు గాని వెలువడలేదు అనుమితి క్లోరైడ్ అయాన్ మరియు బ్రోమైడ్ అయాన్లు లేవు మరి మూడవ పరీక్ష మొదలు పెడదామా దీనికోసం మనం కొద్ది లవణాన్ని స్పాట్యులాతో ఇలా ఒక పొడి పరీక్షణాలికలోకి తీసుకుందాం దీనికి కొన్ని రాగి ముక్కలు ఇలా కలిపి కొంత గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంను డ్రాపర్ సహాయంతో దీనిలోకి వేద్దాం ఇప్పుడు దీనిని బాగా వేడి చేద్దాం చూడండి జేగురు రంగు వాయువులు వెలువడుతున్నాయి కదా అలాగే పరీక్షణాలికలోని ద్రావణం గమనించండి నీలిరంగుకు మారింది కదా అంటే మన లవణంలో నైట్రేట్ అయాన్ ఉందని గుర్తించవచ్చు ఇదే రాసుకుందాం ప్రయోగం కొద్ది లవణానికి రాగి ముక్కలు కలిపి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో తిని పరిశీలన జేగురు రంగు వాయువులు వెలువడినాయి మరియు పరీక్షణాళికలోని ద్రావణం నీలిరంగుకు మారింది అనుమితి నైట్రేట్ అయాన్ అయి ఉండవచ్చు నైట్రేట్ అయాన్ గుర్తించాం కనుక ఇప్పుడు నైట్రేట్ నిర్ధారణ పరీక్ష చేద్దాం నైట్రేట్ నిర్ధారణకు బ్రౌన్ రింగ్ పరీక్ష చేయాలి దీనికి మనం లవణ ద్రావణం ఉపయోగించాలి కొంత లవణ ద్రావణాన్ని పరీక్షణాలికలో ఇలా తీసుకొని అప్పుడే తయారు చేసి పెట్టుకున్న సల్ఫేట్ ద్రావణం అధికంగా కలుపుదాం తరువాత పరీక్షణాలికను ఇలా ఏటవాలుగా ఉంచి గోడల వెంట గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రావణాన్ని డ్రాపర్ సహాయంతో బొట్లు బొట్లుగా ఇలా నెమ్మదిగా కలపాలి చూడండి ద్రావణాలన్నీ కలిసే చోట ఏం జరిగింది చక్కటి గోధుమ రంగు రింగు ఏర్పడింది గమనించారా ఎంత బాంది కదా ఇదే బ్రౌన్ రింగ్ పరీక్ష దీనితో మన లవణంలోని అయాన్ నైట్రేట్ ఆనయాన్ అని గుర్తించబడింది ఇక మనం దీనినే పట్టికలో రాసుకుందాం ప్రయోగం నైట్రేట్ నిర్ధారణ పరీక్ష బ్రౌన్ రింగ్ పరీక్ష కొద్ది ద్రావణాన్ని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో తటస్థీకరించి దానికి అప్పుడే తయారుచేసిన ఫెర్రస్ సల్ఫేట్ ద్రావణం అధికంగా కలిపి పరీక్షణాలికను ఏటవాలుగా ఉంచి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంను బొట్లు బొట్లుగా కలిపితిని పరిశీలన ద్రావణాలన్నీ కలిసే చోట గోధుమ రంగు వలయం ఏర్పడింది అనుమితి నైట్రేట్ నిర్ధారణ అయింది దీనితో మన లవణంలోని ఆనయాన్ నైట్రేట్ అయాన్ అని గుర్తించబడింది